నమస్తే, వెల్కమ్ టు E96 TV. నేను కావ్య. సో మనం చూస్తున్నాం, ఏదైతే లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో ముఖ్యంగా అటు సికింద్రాబాద్కి సంబంధించి దానం నాగేందర్ కిషన్ రెడ్డి పద్మారావు అయితే కంటెస్ట్ చేయడం జరిగింది. సో కిషన్ రెడ్డి అయితే లీడ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అటు మల్కాజ్గిరి, సో తెలంగాణలోనే చాలా పెద్ద నియోజకవర్గం, చాలా లోక్సభకి సంబంధించి చాలా పెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అది. సో దాంట్లో కూడా బీజేపీ అయితే లీడ్ ఉంది. సో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కంటెస్ట్ చేయడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి కంటెస్ట్ చేయడం జరిగింది. అటు బీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి కంటెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే బీజేపీ లీడ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇటు కిషన్ రెడ్డి ఒక రకంగా లీడ్లో ఉంటే అటు ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో లీడ్లో ఉన్నారు. సో అఫ్కోర్స్ అది కరీంనగర్ విషయానికి వస్తే ఖచ్చితంగా బండి సంజయ్, సో బండి సంజయ్ లీడ్లో ఉన్న విషయం అయితే కనిపిస్తుంది. సో డీకే అరుణ మహబూబ్ నగర్కి సంబంధించి డీకే అరుణ కూడా లీడ్లో అయితే కనిపిస్తున్నారు. సో ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ అయితే లీడ్లో అయితే కనిపిస్తుంది. సో హైదరాబాద్ విషయానికి వస్తే, సో హైదరాబాద్ విషయంలో మాధవీలత అయితే చాలా ట్రోల్ అయింది. మాధవీలత ఎంఐఎం పార్టీ అసదుద్దీన్కి పోటీ ఇచ్చినట్టు అనిపించింది. కాకపోతే అసదుద్దీన్ కూడా చెప్పడం జరిగింది, నాకు పోటీ ఎవరు లేరు, సాటి ఎవరు లేరు అని చెప్పేసి. సో ఖచ్చితంగా అసదుద్దీనే ప్రధానంగా లీడ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా కూడా మరి కాంగ్రెస్ అయితే కొంచెం వెనుకబడింది. ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్కి సంబంధించి ఒక్క స్థానంలో కూడా లీడైతే కనిపించట్లేదు. మొత్తానికైతే బీజేపీ లీడ్లో ఉందని చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ లాస్ట్ వరకే మన వస్తుందా లేదా అని కూడా చూడాలి. సో ఇప్పటి వరకు అయితే మొత్తం రిజల్ట్స్ అయితే రాలేదు. కాకపోతే 15,000 ఆధిక్యంలో ఈటల రాజేందర్ అయితే లీడ్లోనైతే కనిపిస్తున్నాడు. మరి ఈటల రాజేందర్ గెలుస్తారా, అటు సునీత మహేందర్ రెడ్డి గెలుస్తారా, ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ కి స్థానాలు తక్కువ వచ్చే అవకాశం ఉందంటే కొన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి మన దగ్గర అడ్వకేట్ కంపల్ ఉదయకాంత్ మనతో ఫోన్ ఇన్ లో లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కావ్య, ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ సార్, గుడ్. మీరు ఎలా ఉన్నారు? మా పార్టీ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఒక ఊపు ఉత్తా ఉన్నది. మేము అందరూ చూస్తా ఉన్నాము. మరి ఇంకొద్ది నిమిషాల ఇంకా కూడా ఈ పోల్స్ తో అటు ఇటు అంటే రిజల్ట్ అటు అయితే కనుక మా రాహుల్ గాంధీ గారు మంచి అయితారన్న ఆశతో మేమందరం కూడా మా ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆశగా ఉన్నారా, కాన్ఫిడెన్స్ గా ఉన్నారా, రెండు సో ఇట్లుంది సార్. ఇటు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ అయితే లీడ్లో కనిపిస్తున్నారు. ఓన్లీ ఖమ్మంలోనే కాంగ్రెస్ ఆధిక్యంలో కనిపిస్తుంది. మరి గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? మీరు అన్నట్టుగానే 12 నుంచి 14 సీట్లు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. మరి ఎట్లుండబోతుంది, రిజల్ట్స్ ని తట్టుకునే దమ్ముందా అని కూడా అంటున్నారు. మరి నేను క్లియర్ కట్ ఒక విషయం ఇదివరకు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినారో అదే మాటకు మేము కూడా కట్టుబడి ఉంటాను. నేను కూడా మోస్ట్ పర్టికులర్ నేను కట్టుబడి ఉంటాను. చెప్తున్నాను 9 నుంచి 13 సీట్ల మధ్యలో మేము కొట్లాడతామని చెప్పేసి అన్నారు. నంబర్ రీచ్ అవుతామనుకున్నారు. మరి మీరు ఏ పోల్స్ చూస్తున్నారో నాకు ఏం తెలియదు, కానీ TV9 నేను లైవ్ పొద్దు నుంచి నేను ఫాలో అవుతా ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, బీజేపీ పార్టీ అంటే కాంగ్రెస్ 9 సీట్లు లీడ్ లో ఉంటే బీజేపీ 6 సీట్లు లీడ్ ఉన్నట్టు నేను న్యూస్ చూస్తా ఉన్నాను కాదు. కాబట్టి మేము అంటే 100% ఏదైతే మా సచిన్ గారు చెప్పున్నారు ఆ ఒక ఫిగర్ ను ఖచ్చితంగా తప్పకుండా అయితే రీచ్ అయితే ఉన్న విశ్వాసం అయితే యాజ్ ఆన్ నౌ ఇప్పటి వరకు డబుల్ డిజిట్ నంబర్. ఎస్ అఫ్ కోర్స్ మేబీ. సో ముఖ్యంగా సో ఏదైతే మల్కాజ్గిరి విషయానికి వస్తే మల్కాజ్గిరిలో గెలిచే ఛాన్సెస్ మనకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు, తను సునీత మహేందర్ రెడ్డి గారు, తను గెలిచే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? సో మీరు కావాలని దానం నాగేందర్ వస్తే గెలుస్తాడని చెప్పేసి కాన్ఫిడెంట్ గా పార్టీలో చేర్చుకున్నారు, ఆయనకు టికెట్ ఇచ్చారు. మరి సికింద్రాబాద్ పరిస్థితి ఏంది, అటు మల్కాజ్గిరి పరిస్థితి ఏంది, వచ్చే ఛాన్సెస్ మనకు అనిపిస్తున్నాయా మీకు? కొన్ని విషయాలు ఈ సమయంలోనన్నా కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎంత పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు అన్బ్యాస్ గా రిఫ్లెక్ట్ చేయాల్సిన ఒపీనియన్ ఉంది. బీజేపీ ఎక్కడ కూడా అంటే బీజేపీ తక్కువ అంచనా వేయడానికి లేదు అన్నది మాకు ముందు నుంచి ఉన్న ఆలోచన. సో దానికి డీటైన్ నాయకులు అయితేనే మనము బీజేపీని కొట్టగలుగుతామన్న విశ్వాసము కాంగ్రెస్ పార్టీకి ఉండే కాబట్టే
కొందరిని కొత్త వాళ్ళనైనా కాంగ్రెస్ పార్టీలో తీసుకొని నిలబెట్టాలనేది అనుకున్నాము. ఏదైతే టఫ్ ఫైట్ ఉంటది, టఫ్ ఫైట్ ఉన్న చోట్ల అభ్యర్థి కూడా గట్టిగానే ఉండాలన్న ఒక విశ్వాసం ఉంది. అదే ఇప్పుడు జరుగుతుంది, అదే వరవడి ఇక్కడ కొనసాగుతా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఈటల రాజమౌళి గారు మల్కాజ్గిరిలో చేస్తున్నారు, అక్కడ సునీతా మహేందర్ రెడ్డి గారు కావాల్సినట్టే కాంపిటెంట్ గా ఉండే వ్యక్తులు కావాలి అండ్ అన్న ఉద్దేశంతోనే వేరే పార్టీ నుంచి ఆయన కూడా తీసుకొచ్చేసి ఇక్కడ నిలబెట్టడం జరిగింది అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా సికింద్రాబాద్ కు వచ్చేసరికి సిట్టింగ్ ఎంపీ అండ్ కిషన్ రెడ్డికి కూడా ఇక్కడ జనాలు లాస్ట్ టైం కూడా ఆదరించినారు, అది వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండే ఎన్నోసార్లు గెలిచినారు కాబట్టి అక్కడ కూడా ఫైట్ కొంచెం తగ్గపారుగానే ఉంటది. కాబట్టి అక్కడ కూడా సమర్థంగా పోటీలో ఉండాలంటే దానం నాగేంద్ర గారు సరైన అభ్యర్థి అని చెప్పి మా పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరూ కూడా స్వాగతిస్తున్నాము. అండ్ ఇప్పటికీ అంటే నాకు ఎగ్జాక్ట్ గా నేను చూడలేకపోతున్నాను టీవీ ఛానల్స్ లో, బట్ అయినప్పుడు కూడా ఇక్కడ కూడా విశ్వాసం కోల్పోము. అదేంటే జస్ట్ ఇనిషియల్ స్టేజ్, ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత తప్ప ఒక ప్రాపర్ అనాలిసిస్ అయితే బయటికి రాదు కావ్య. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకా విషయం, సో ఈ రోజు మీరు న్యూస్ పేపర్ చూసిండొచ్చు, కేటీఆర్ అయితే కేసీఆర్ అయితే కాన్ఫిడెంట్ గా చెప్పిండు 10 స్థానాలు మావే అని చెప్పేసి. సో మీరు రిజల్ట్స్ ఎట్లా కనిపిస్తుంది, మరి మీరు కేసీఆర్ కి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నారు? అసలు కేసీఆర్ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికలకు ముందు ఎట్లయితే అంటే పీపుల్స్ పబ్లిక్ మైండ్ ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకునే భాగంలో అంటే కేసీఆర్ కి అందవేసిన చెయ్యి. ఓకే, పబ్లిక్ ఎట్లా మెచ్చమత చేయాలి, ఎట్లా వాళ్ళ మైండ్ ని ట్యూన్ చేయాలి, ఏ విధంగా అయితే వాళ్ళను అంటే మాయమాటలతో మభ్య పెట్టేసి ఓట్లు లాక్కోవడమో లేదంటే కనుక అధికారులను చలాయించుకోవడమో లేదంటే కనుక అధికార పార్టీని అధికారంలో కొనసాగే విధంగా ప్రతిపక్షాన్ని అణిచివేసే విధంగా ఏ మాటలు మాట్లాడితే మాటల గారెడీతోని ప్రజల మైండ్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నాడు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మొన్నటి దాకా ఆయన పరిపాలన కొనసాగించినాడు. సో కాబట్టి ఇందులో కేసీఆర్ ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటల్ని ఇప్పుడు అంటే ప్రజలు వాళ్ళు ఏ రకంగా ఆయన రిసీవ్ చేసుకుంటారు అన్నది ఒకసారి మరి కేసీఆర్ ఆలోచించుకోవాలి. అహంకారము ఆశలు ఉండొచ్చు, అది బట్ బియాండ్ ద లిమిట్ పోవద్దు. ఆయన ఎక్స్పెక్ట్ చేసిన నంబర్స్ ఏదైతే ఉందో పబ్లిక్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అనుకున్నాడు, కానీ ఈ రోజు పబ్లిక్ లో నవ్వుల పాలయ్యే పరిస్థితి కేసీఆర్ కి ఏర్పడింది. అంటే ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా నేను అని చెప్పుకున్న వ్యక్తి ఈ రోజు మాట్లాడే మాటలు గానీ ఆయన ప్రవర్తన గానీ ఆయన కోల్పోయిన అధికారాన్ని గానీ ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే ఎంత అంటే రుమిలేట్ అవుతాడు ఈ రోజు 10 జిల్లాల్లో అన్నది ఆయనే ఒకసారి అర్థం వ్యవస్థ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కావ్య. సో ఒకసారి నేషనల్ లెవెల్ కి వెళ్దాం సార్. సో నేషనల్ లో ఎన్డీఏ ఇండియా కూటమి అయితే నడుస్తుంది. సో మొత్తానికి ఒక సీట్ 543 సీట్లలో ఒక సీట్ అయితే బీజేపీకి వెళ్ళడం జరిగింది. సో ఆధిక్యంలో అయితే బీజేపీ కనిపిస్తుంది, 180 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఎట్లా ఉండబోతుంది, మరి రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని చేసే అవకాశం ఉందా, లేదంటే ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఏమిటంటే ఇండియా కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అండ్ ఇప్పుడు అది ఒక కూటమి, బీజేపీ కాదు అది. ఓకే, సో దాని తర్వాత ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అని చెప్పేసి ఇప్పుడు మనము ఆల్ పార్టీస్ తో మధ్య అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు పోటీ చేస్తా ఉంది. అండ్ అదర్ ఇప్పుడు చూస్తున్న రిజల్ట్స్ ఆల్మోస్ట్ నరేంద్ర మోడీ మాట్లాడిన వాక్యాలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అస్కే పార్ చాలా పార్ అన్నాడు. మరి ఇప్పుడు రిజల్ట్స్ చూస్తా ఉంటే మరి ఇదే కనుక కొనసాగితే మరి అస్కే పార్ చాలా పారా లేదంటే నరేంద్ర మోడీ అధికారమే కోల్పోయే విధంగా ఉందా అన్నది మరికొద్ది నిమిషాలలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఈ వరవడి ఇంకొంచెం కనుక పెరిగిస్తే గనక అంటే ఏదన్నా మార్పులు చేర్పులు జరిగితే గనక ఖచ్చితంగా ఇండియా కూటమి మాత్రము అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నా ఒక్క యాజ్ ఆన్ టైం నా ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను కావ్య. హోప్ ఉందా సార్? ఎందుకంటే మనం చూస్తున్నాం, రిజల్ట్స్ చూస్తున్నాం, చాలా మంది సర్వేలు కూడా చెప్పడం జరిగింది మోడీ వస్తారు అని చెప్పేసి. సో మీరు ఏ రకంగా హోప్ పెట్టుకున్నారు, ఒక క్లారిటీ ఇవ్వండి సార్. సర్వేలు ఏం చెప్పినప్పటికీ మోడీ అన్న మాటలు బీజేపీ అన్న మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. 400 దాటి అని చెప్పి మాట్లాడిన నరేంద్ర మోడీ యొక్క ఆలోచన సర్లీ ఈ రోజు మరి ఇప్పుడు కనబడుతున్న ఈ ప్రీ అంటే రిజల్ట్ ఏదైతే అవుట్కమ్ రిజల్ట్ అయ్యే బిఫోర్ మనం చూస్తున్న నంబర్స్ చూస్తే 280 నుంచి 295 దాకానే అటు ఇదవుతుంది, అంటే అప్ అండ్ డౌన్ అయితే ఉండేది నంబర్స్.
కాబట్టి అక్కడికి చూసినా కూడా ఆదర్శ్ ఇప్పుడు ఇండియా కూటమికి 210 వరకు నేను న్యూస్ ఛానల్ చూస్తున్నాను, ఆదర్శ్ వచ్చేసరికి 40-42 వరకు అప్ అండ్ డౌన్ అయితే ఉన్నది. సో మరి ఈ నంబర్స్ అట్టిగా ఏదైనా మారితే అప్పుడు పరిస్థితి ఏంటిది అనేది మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. వచ్చేసరికి నంబర్స్ మారింది అనుకోండి, ఖచ్చితంగా ఈ రోజు సాయంకాలం కన్నా మేబీ 1-2 అవర్స్ లో కూడా మనము ఒక కన్ఫ్యూజన్స్ వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు సరే ఏది మాట్లాడడం కూడా అది ఎర్లీ డిస్కషన్ అవుతుంది కాబట్టి ఇంకొక 1-2 అవర్స్ వెయిట్ చేసి చూద్దాం. కాబట్టి సో అట్లనే ఒక్కసారి ఏపీ గురించి కూడా ఒక విషయం చెప్పండి సార్. మరి షర్మిల మీ పార్టీ షర్మిల గెలిచే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి, మరి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే టీడీపీ హవా అయితే కనిపిస్తుంది, మీరు కూడా చూస్తుండొచ్చు లైవ్. అవును. సో మరి మీ షర్మిల గెలిచే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? సో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది? నేను న్యూస్ గమనిస్తున్నాను, కానీ ఇక్కడ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నంబర్స్ ఇంతవరకు ఎక్కడ కూడా అధికారంలో లేదు, కాలేదు. అండ్ మీరు అంటున్నట్టుగా టీడీపీకి అండ్ వాళ్ళ యొక్క అలయన్స్ కి అబోవ్ ద రిక్వైర్డ్ నంబర్స్ కంటే కూడా 100 అండ్ అబోవ్ నంబర్స్ వెళ్ళిపోయింది ఇప్పటికే. దీన్ని బట్టి అక్కడ ఖచ్చితంగా అయితే నేను నేషనల్ ఎలక్షన్స్ గురించి ప్రాపర్ గా కామెంట్ చేయలేను, మేబీ తెలంగాణలో వచ్చే రిజల్ట్స్ గురించి ప్రాపర్ గా కామెంట్ చేయలేనేమో, కానీ తెలుగుదేశం పత్రము 100% ఏపీలో ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అన్న విషయాన్ని అయితే ఇప్పుడు మనము డిసైడ్ కావాల్సిన అవసరం ఉంది. అంటే ఇట్స్ ఆల్రెడీ ఎలక్షన్ రిజల్ట్ అయిపోయి డిసైడ్ అయిన రైట్ రైట్ సార్ థ్యాంక్ యూ రైట్ రైట్ చూసారు కదా. సో ఏదైతే ఏది ఏమైనా కూడా వెరీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. సో ఏదేమైనా కూడా చివరి వరకు వెయిట్ చేయాలి, ఏ టైంలో ఏమవుతుందో జరగదు. సో ఎగ్జిట్ పోల్స్ ఏవి ఎగ్జాక్ట్ పోల్స్ కావని చెప్పి కూడా వాళ్ళు అనడం జరిగింది. సో ఏదేమైనా కూడా ఇటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. సో 9 స్థానంలో మాత్రం బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో మొత్తానికి అటు నేషనల్ విషయానికి వస్తే 2,97 స్థానాలలో ఎన్డీఏ బీజేపీ అయితే ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్క సీట్ మాత్రం బీజేపీకి కన్ఫామ్ అయింది గెలిచినట్టు. 187 స్థానాలలోనైతే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. దాదాపు 100 స్థానాల తేడాతో బీజేపీ ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇతరులు నేషనల్ లెవెల్ విషయానికి వస్తే ఇతరులు 50 ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తుంది. సో ఒకసారి ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ విషయంలో సో అందరూ అనుకున్నట్టుగా చాలా సర్వేలు అయితే ఖచ్చితంగా ముచ్చటగా మళ్ళీ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగనే సీఎం అవుతాడు అని చెప్పేసి కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో అన్ని రిజల్ట్స్ ని అన్ని ఎగ్జిట్ పోల్స్ ని కొంచెం తేడా చేసేసినాయి. ఎందుకంటే చాలా చాణక్య కావచ్చు, ఇంకా కొన్ని కావచ్చు, ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని మాట్లాడడం జరిగింది. సో వైసీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఓన్లీ 13 స్థానాలలో వైసీపీ ఆధిక్యంలో ఉంది, 34 స్థానాలలో టీడీపీ మాత్రం ఆధిక్యంలో కనిపిస్తుంది. అటు రోజా కావచ్చు, అటు కొడాలి నాని కావచ్చు, వీళ్ళు కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా మరి షర్మిల కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. మరి షర్మిల గెలుస్తుందా లేదా అని చెప్పేసి కూడా ఒక్కొక్క రకంగా నడుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ హవా అయితే అటు ఏపీలో అయితే కనిపిస్తలేదని చెప్పుకోవచ్చు. మొత్తానికి టీడీపీకి సంబంధించి కావచ్చు, అటు జనసేనకి సంబంధించి కావచ్చు, వీరే లీడర్ ఉన్నారు, కూటమి పార్టీవే లీడ్లో ఉన్నాయి. సో వైసీపీ మొత్తం పడిపోయింది. సో మరి వైసీపీ ఇప్పుడు ఆధిక్యంలో లేదు, మరి ఇంకా టైం ఉంది కాబట్టి లాస్ట్ వరకు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో కాబట్టి వెయిట్ చేసి అయితే చూడాలి. సో మొత్తానికి మహబూబ్ నగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, అటు సికింద్రాబాద్ కావచ్చు, వీరైతే బీజేపీ స్థానాలు తెలంగాణలోనైతే బీజేపీ స్థానాలు ఆధిక్యంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. నేషనల్ లెవెల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉందని అయితే తెలుస్తుంది. సో ప్రతి అప్డేట్ నేను ఇస్తుంటాను. ఇప్పటివరకైతే బీజేపీ అయితే ఆధిక్యం